హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం చాలా బాధగా ఉంది. మా తండ్రి గారు లాంటి వారైనా మా గురువు గారు, నాకు నటనలో శిక్షణ నేర్పిన గురువు గారు దీక్షిత్ మాస్టర్ గారు నిన్న కన్నుమూశారు. మాస్టర్ గారి పేరు వింటే ఎంతో ఆనందంగా ఉండేది. ఎక్కడ కలిసినా, ఎక్కడ ఎదురుపడ్డా, ఇరా చందు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు చందు, ఏం చేస్తున్నావు అని అడిగేవారు. అలాంటి మాస్టర్ ఇప్పుడు లేరని తెలిసి బాధగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఆయన దగ్గర నటనలో శిక్షణ పొందాను. 4 నెలల మా కోర్సు. ఇంటి పట్టు ఇల్లు అనేది లేకుండా ఒక గురుకులంలాగా ఉండేది మా శిక్షణ స్థలం. ఓ గుడి గుడి దగ్గర ఉండేది. దాదాపు 4 నెలలు ఆయన చెంతనే ఉన్నాం. పగలు రాత్రి పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 10, 11 గంటల వరకు కూడా ఆయన ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండేవారు, ఏదో ఒకటి చెప్తూనే ఉండేవారు. కన్న పిల్లల వల్ల చూసుకున్నాం మమ్మల్ని. తిన్నామా, ఏంటి, ఎలా ఉన్నాం, ఏమన్నా జ్వరం వచ్చినా, ఏదన్నా బాధ కలిగినా మరీ కనుక్కొని దగ్గర నుండి చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏదో ఇంతో అంత నటనలో దర్శకత్వంలో ఏదో చేస్తున్నానంటే అది ఆయన చలివే. ఫ్రెండ్స్, ఇక ఆయన గురించి ఏం చెప్పను. నటనని ప్రాణంగా బ్రతికారాయన. రంగస్థలం రోజురోజుకి రంగస్థలం అన్నది, నాటకరంగం అన్నది దిగజారిపోతుందని చాలా బాధపడేవారు. అది ఎప్పటికీ అలాగే నటన రంగస్థలం ఉండాలని చెప్పేసి మాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. శిక్షణ కాలంలో పట్టుపట్టి మాతో నాటకాలు కూడా వేయించారు. రంగస్థలం స్టేజ్ మీద ఎవరైనా నటనలో ఏదన్నా చేయగల నటుడు, స్టేజ్ మీద ఆర్టిస్ట్ ఏదన్నా చేయగలడు, చేయగలిగితే ఎక్కడైనా ఏమైనా చేయగలడని చెప్పారు మా మాస్టర్. అది నిజం. ఆయన ప్రోద్బలంతోనే ప్రస్తుతం ఏదో ఒకటి చేస్తున్నారు. అటు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు ఆయన శిష్యగణమే ఉన్నారు. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. అలాంటి వేల మందిలో నేను ఒకరిని కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఫ్రెండ్స్, గురుగారు మన దగ్గర భౌతికంగా లేకపోయినా నాలాంటి శిష్యగణాల గుండెల్లో ఎప్పుడూ భద్రంగా ఉంటారు. గురుగారు, మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ శిష్యుడు చందు.